హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఉల్లిపాయ పచ్చడి నేను ఉల్లిపాయలతో పచ్చడి ఎలా తయారు చేశానో ఈ వీడియోలో మీకు చేసి చూపెడతాను చూసేసేయండి ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం వలన మనము ఉదయం టిఫిన్లోకి ఇడ్లీ దోశల్లోకి వాడుకోవచ్చు మరియు మధ్యాహ్నం అన్నంలోకి బాగుంటుంది రాత్రి టిఫిన్లోకి బాగుంటుంది ఇలా వెరైటీ వెరైటీ పచ్చళ్ళు చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం నేను ముందుగా మూడు ఉల్లిపాయలను శుభ్రం చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలతోటి నేను పచ్చడి ఎలా తయారు చేస్తానో చూసేసేయండి తయారీ విధానం ఇలాంటి బాండలు ఒకటి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మినప్పప్పు బాగా వేగాలి లేదంటే పచ్చివాసన వస్తుంది చూడండి మినపప్పు కలర్ చేంజ్ అయినాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ప పది నుంచి పదహైదు వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా బాగా వేగాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుందాం చూడండి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయినాయి మినపప్పు వేగిపోయింది ఇవి రెండింటిని నేను పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత అదే బాండల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ మొక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా అన్ని సిమ్ములోనే పెట్టి వేయించుకుంటే మనకు పచ్చడి టేస్ట్గా వస్తుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేయించుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఇలా చింతపండు కూడా ఆవిరికే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి ఇలా వేగిపోతే సరిపోతుంది మరి ఎక్కువ వేగనవసరం లేదు దీనిని చల్లార్చుకుందాం ఇప్పుడు ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు మినపప్పును వేసుకుందాం ఇందులో మిక్సీ జార్లో అన్నీ వేసుకుందాం ఇవి చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకున్న తరువాత మనము ఇప్పుడే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పును వాడుతున్నాను ఉప్పును వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసేసాను చూడండి మనకి పొడిలాగా రెడీ అవుతుంది మినపప్పు మిరపకాయలతో పొడిలాగా ఉంటుంది తర్వాత చల్లార్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చింతపండును కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి పట్టుకుందాం మిక్సీ ఎక్కువసేపు వేసుకుని అవసరం లేదండి కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది మిక్సీకి వేసేసాను చూడండి మనకి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం పలుకుగానే వేసాను మరి మెత్తగా కాకుండా చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది దీనిని మనము ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసేసుకుందాం ఈ పచ్చడికి మనము పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా వాడుకోవచ్చు పోపు పెట్టుకుంటే మనకు ఉల్లిపాయ పచ్చడి ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది అందుకని నేను ఈ పచ్చడికి పోపును పెట్టుకుంటున్నాను పోపును ఎలా పెడుతున్నానో చూసేసేయండి ఇలా ప్యాన్ ఒకటి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర రెండు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి అంతే మనకు పోపు రెడీ అయిపోయింది దీనిని మనము ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పచ్చడిలో కలిపేసుకుందాం ఇలా అంతే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పచ్చడి మనకు రెడీ అయిపోయింది చూడండి మూడు ఉల్లిపాయలతో మూడు పూటలకి సరిపడే అంత పచ్చడి మనము తయారు చేసేసుకున్నాం చూడండి ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకొని టేస్ట్ చూస్తారు థ్యాంక్ యూ